హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కూకట్పల్లి రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఓ ప్రముఖ ఛానల్ అధినేత ఇంట్లో ఉదయం 5:30 నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సోదాల్లో 8 మంది ఐటీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్లో పలుచోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కూకట్పల్లి రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఓ ప్రముఖ ఛానల్ అధినేత ఇంట్లో ఉదయం 5:30 నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సోదాల్లో 8 మంది ఐటీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. డీటెయిల్స్ రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, సిటీలో ఐటీ రైడ్స్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ తెల్లవారుజామున మరోసారి ఐటీ అధికారుల రైడ్స్ అనేవి కొంత షాకింగ్ గా మారాయి. ఉదయం 5:30 నుంచి దాదాపు 50 మంది ఐటీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి ఇటు కూకట్పల్లితో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఈ సోదాలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కూకట్పల్లి రెయిన్బో విస్టా గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ మనం ఇక్కడ బొల్లా రామకృష్ణ చౌదరి అనేటువంటి ప్రముఖ వ్యాపారవేత్త సంబంధించినటువంటి ఆయన ఎక్కడైతే ఇక్కడ రెంట్కు ఉంటున్నారో ఆయనకు సంబంధించినటువంటి నివాసంలో కూడా ఇక్కడ సోదాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఉదయం 5:30 ప్రాంతంలో దాదాపు 8 మంది ఐటీ అధికారులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి చేరుకొని మొదట వచ్చి రావడంతో ఇక్కడ ఎవరైతే మనకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో ఇక్కడ లోపల పనిచేసినటువంటి సెక్యూరిటీ గార్డ్స్కు సంబంధించినటువంటి మొబైల్స్ మొత్తాన్ని కూడా వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ల్యాండ్ లైన్కు సంబంధించినటువంటి కనెక్షన్స్ అన్ని వాటన్నిటిని కూడా తొలగించి టీమ్స్ అన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత ఐ బ్లాక్లో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త బొల్ల రామకృష్ణ చౌదరికి సంబంధించినటువంటి నివాసానికి చేరుకునే వరకు కూడా వాళ్ళ ఫోన్స్ అలాగే ఎటువంటి నెట్వర్క్ కమ్యూనికేషన్స్ అనేవి లేకుండా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఐ బ్లాక్లో ఉన్నటువంటి ఆయన యొక్క నివాసంలో ప్రస్తుతం సోదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఇక్కడ బొల్ల రామకృష్ణ చౌదరితో ఈ యొక్క నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అలాగే ఇంకొక వైపున మాదాపూరు అలాగే జూబ్లీ చెక్పోస్టు ఇలా 3 ప్రాంతాల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి నివాసాలు కావచ్చు, బంధువుల ఇళ్లలో కావచ్చు, అక్కడ కూడా రైడ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి ఏవైతే కొన్ని వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలు ఉంటాయో వీటన్నిటికీ సంబంధించి కూడా యొక్క అకౌంట్స్ని కూడా మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేటు అలాగే మైనింగ్ అలాగే కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించడం తెలుస్తుంది. సీఎం పెళ్ళం అనేటువంటి ఒక సినిమాకు ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నాడు. ఇలా పలు రంగాల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఐటీ పరమైనటువంటి కొంత ఏవైతే ట్రాన్సాక్షన్స్కు సంబంధించినటువంటి అంటే పేమెంట్స్కు సంబంధించినటువంటి లావాదేవీల్లో తేడాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా పూర్తిగా క్యాల్కులేట్ చేసిన తర్వాత వీటిలో కొంత ఐటీ పేమెంట్స్కు సంబంధించి కొంత తారతమ్యాలను చూడటం జరిగింది. సో వాటికి సంబంధించే ఇప్పుడైతే పేమెంట్స్కు సంబంధించినటువంటి తేడాలను గమనించడం జరిగిందో వీటన్నిటికీ సంబంధించి పక్క సమాచారంతోనే ఇవాళ బొల్ల రామకృష్ణ చౌదరి యొక్క నివాసంలో సోదాలు చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఆయనకు సంబంధించినటువంటి కొన్ని అకౌంట్స్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. మరోవైపున డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నారో వాటన్నింటిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆయన యొక్క నివాసంతో పాటు ఇతర బంధుమిత్రుల యొక్క ఇళ్లలో కూడా యొక్క సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఇవాళ సాయంత్రం వరకు కూడా యొక్క సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం ఇక్కడ రెయిన్బో విస్టాతో పాటు అలాగే జూబ్లీ హిల్స్ అలాగే జూబ్లీ చెక్పోస్ట్ వద్ద అలాగే మాదాపూర్లోను ఆయనకు సంబంధించినటువంటి ఇతర కార్యాలయాల వద్ద కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే బంధుమిత్రులను కూడా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళ సమక్షంలోనే ఆయనతో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్కు సంబంధించినటువంటి వివరాలు అన్నింటినీ కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా బొల్ల రామకృష్ణ చౌదరితో పాటు మరికొంతమంది ప్రముఖుల ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. మొత్తం తెల్లవారుజామున 5:30 ప్రాంతంలోనే దాదాపు 50 మంది ఐటీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి నగర వ్యాప్తంగా కూడా ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. మొత్తానికి నగరంలో మరొకసారి ఐటీ సోదాల సంచలనం అనేది స్టార్ట్ అయింది. ఇక వాళ్ళ తెల్లవారుజాము నుంచే ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇక సోదాలు సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్య.